హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వరల్డ్ వైడ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గన్ సింబల్పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్ట్రీ ఫిజిక్స్ అనేది ఇప్పుడు చెప్తున్నాను, అంటే ఇది ఫోర్త్ యూనిట్. ఆల్రెడీ మీకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. క్వశ్చన్ అనేది చూడండి, ద్విచేలిక వద్ద ఫ్రాన్స్ టోపర్ వివర్తనం, అంటే ఏబి మరియు సిడిల ఆర్ మందంగా రెండు సమాంతర చేతికలు ఉన్నాయనుకున్నాము. సిద్ధాంత భాగం అండ్ ఒంటి చీలిక వద్ద వివర్తన ప్రయోగం ద్వారా ఒక్కొక్క చీలిక యొక్క ఫలిత కంపన పరిమితి ఆర్ వన్ ఈక్వల్ టు ఆర్ టూ అండ్ సైన్ ఆల్ఫా బై టూ అండ్ పై అండ్ సైన్ సైన్ థీటా బై ఆల్ఫా సైన్ థీటా బై లాంబ్డా ఎస్ వన్ ఎస్ టూ ఈక్వల్ టు పి వన్ కాంతి కిరణం మధ్య పదభేదం. అండ్ గ్రేడింగ్ విక్షేపణ సామర్థ్యం అండ్ గ్రేడింగ్ యొక్క ప్రదకరణ సామర్థ్యం. నెక్స్ట్ వన్ మాలస్ నియమం, ద్రవిత కాంతి తీవ్రత ద్రవిత కాంతి ప్రసాదిశలో విక్షేపణానికి మధ్య గల కోణం యొక్క సిఓఎస్ విలువ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది అండ్ వివరణ, ఏ కంపన పరిమితి గల ద్రవిత కాంతి డిఏ దిశలో పటంలో చూపిన విధంగా ప్రయాణిస్తుంది అనుకున్నాము. కంపన పరిమితి టూ రెండు అంశాలుగా విభజించారు, ఒకటి ఏ సైన్ డేటా ధృవీకరణ గుండా ప్రయాణిస్తుంది అండ్ ఏ కాస్ విక్షేపణ గుండా ప్రయాణిస్తుంది. ఫలిత ధ్రువిత కాంతి తీవ్రత ఏ కాస్ డేటా అంశం వలన కలుగుతుంది, కావున ఐ ఏ కాస్ డేటా అండ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ డేటా ఐ ఆల్ఫా కాస్ స్క్వేర్ డేటా. ఓకే, కాల్జర్ స్ఫటికం, కాల్జర్ స్ఫటికం రంగులోని ఒక పారదర్శక స్ఫటికం, రసాయనిక దీనిని హైడ్రేట్ కాల్షియం కార్బోనేట్ అంటారు. చూసారుగా, అండ్ ఇది ఎక్స్కోనల్ వ్యవస్థకు చెందిన రోంబా హ్యాండ్రన్ తరగతికి చెందినది. దీన్ని ఆరు ముఖాలుగా కలిగి ఉంటుంది మరియు ఎనిమిది మూలలు ఉంటాయి. దీన్ని ప్రతి ముఖము సమాంతర చతుర్భుజ ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీన్ని రెండు మూలల వద్ద మూడు గురుకోణాలు ఉంటాయి. ఈ మూలలనే మొద్దు మూలలు అంటారు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి. పటంలో ఏబీలను సూచించబడ్డాయి. వీటిలో ప్రతి కోణం 101 డిగ్రీ అండ్ 55. మిగిలిన ఆరు మూలల్లో మూడు మూలలు ఒక గురుకోణాన్ని రెండు లంబకోణాలను కలిగి ఉంటాయి. మధ్య మూలల ద్వారా పోతూ మూడు తలలలోనే సమాన కోణాలు చేస్తూ ఉండే ఒక ఊహాచిత రేఖనే దృక్షం అంటారు.
నికాల్ పట్టకం గురించి వివరించండి. నికాల్ పట్టకం గురించి పట్టకం చూడండి. అండ్ ఒక కాంతి కిరణం సాంద్రత యానకం నుండి వెళ్ళే యానకంలోకి ప్రయాణించినప్పుడు ఈ రెండింటికి వేరు చేసే సరిహద్దును సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంలో తాకితే సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అండ్ నికాల్ పట్టకం ధ్రువిత కాంతికి ఉత్పత్తి చేయడానికి మరియు విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. కాంతి కాల్ షేడ్ స్పటికం ద్వారా ప్రయాణించినప్పుడు సాధారణ అసాధారణ కాంతి కిరణాలు విడిపోతుంది. ఏదో ఒక పద్ధతి ద్వారా వాటిలో ఒక కాంతి కిరణాన్ని తొలగిస్తే స్ఫటికం నుండి బహిర్గతమయ్యే కాంతి ధ్రువీన కాంతి అవుతుంది. నికోల్ అనే శాస్త్రవేత్త సంపూర్ణాంతర పరావర్తన సమూలాలను ఉపయోగించి సాధారణ కాంతిగా ఉండాలని తొలగించాడు. సుమారుగా వెడల్పునకు 3 రెట్లు పొడవు కలిగి ఉండడం వల్ల కాల్షేట్ పట్టి స్ఫటికాన్ని తీసుకుంటారు. స్ఫటిక ప్రధాన మధ్యచ్ఛదం యొక్క కోణాలు 68 డిగ్రీలు మరియు 112 డిగ్రీ అయ్యే విధంగా స్ఫటికం యొక్క ఆలగణిస్తారు. దీనివల్ల దృక్క్షేత్రం యొక్క పరిమితి పెరుగుతుంది. ప్రధాన మధ్యచ్ఛదానికి లంబంగా ఉండే తలం వెంపడి స్ఫటికానికి 2 భాగాలుగా విభజిస్తారు. ఈ విభజించిన భాగాలను పాలిష్ చేసి కెనడా బాల్స్ అనే గమ్తో తిరిగి అతికిస్తారు. దీనికి కారణం కెనడా బాల్సం యొక్క వక్రీభవన గుణకం కాల్సైట్ స్ఫటికం పరంగా సాధారణ అసాధారణ కాంతి కిరణాలు వక్రీభవన గుణకాలుగా సరాసరి సమానం అని పనిచేసే విధానం. సాధారణంగా కాంతి కిరణాలు ఏబిపిక్యూ విధానం ద్వారా పనిచేసే విధానం. ఇక్కడ కెనడా బాల్ సాధారణంగా తరంగానికి విలయానికి గాను అసాధారణ తరంగానికి సాంద్రతయానికి గాను పనిచేయండి. సాధారణ తరంగా కెనడా అండ్ చార్ల్స్ తలాన్ని సందిగ్ధ కోణం ఎక్కువ కోణంగా లాగినప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం వల్ల అదే యానకంలోకి పరావర్తనం చెందుతుంది. అండ్ స్ఫటికం యొక్క అడుగు తలానికి మణిపోత పోస్తారు. అందువల్ల సాధారణ తరంగాలు అడుగు తలంలో శోషించబడతాయి. సాధారణ కాంతి కిరణం కాల్సైట్ అండ్ బాబ్నెట్ కాప్స్నెటర్ అంటే అండ్ పలకలు సాధారణంగా సాధారణ తరంగాలు బాబినెట్ కాప్స్నెటర్ ఓకే ఫ్రెండ్స్, మనకి ఇవి క్వశ్చన్స్ అనేవి 4th యూనిట్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.